जरिगे विवाहादियानि शुभ कार्यालकु वच्चे बंधुवुलकु स्नेहितुलकु लग्जरी अकोमोडेशन अंदिंचडानिकि सिद्धंगा उंदी होटल सुस्मिता इन। पात्रकेय मित्रुलंदरिकी नमस्कारं। ईडब्ल्यूसी पोराट समिति राष्ट्र नायकुलु जिल्ला नायकुलु रेड्डी विलम ब्राह्मण आर्यवैश्य कम्म मैनारिटी सभ्युलु ముఖ్యంగా వరంగల్ జిల్లాలో పెద్దెత్తున ఈ రిజర్వేషన్ ఉద్యమం అనేది కొనసాగి రాష్ట్ర స్థాయిలో కూడా అనేకమైనటువంటి చర్చ వాదోపవాదాలు చర్చలు జరిగిన సందర్భం లోపల కేంద్ర ప్రభుత్వం భారత మాజీ ప్రధాని అదేవిధంగా బీసీ నాయకుడైనటువంటి మన నరేంద్ర మోడీ గారు అదేవిధంగా రాజనాథ్ సింగ్ గారు రక్షణ శాఖ మంత్రి వీరందరూ కూడా కలిసి గత 3 సంవత్సరాల క్రితము ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాలకు అగ్రవర్ణాలలో పేదలందరికీ కూడా వైద్య విద్య ఉపాధి రంగాల్లో కొంత రిజర్వేషన్స్ కల్పించాలనొక ఉద్దేశం చేత ఒక రిజర్వేషన్స్ విధానం తీసుకురావడం జరిగింది। దానిపై ఈ మధ్య కాలం లోపల మేము సోషలిస్ట్ నాయకులము సమాజ సేవకులము మేము మాత్రమే రాష్ట్రాని నాయకత్వం వహిస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి నాయకులు వాళ్ళ అగ్రవర్ణాల్లో పేదలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ వ్యతిరేకించే ప్రభావాన్ని కల్పిస్తున్నారు। దాన్ని రోజు మా యొక్క సంఘాలన్నీ కూడా సంఘటితంగా ఏకమై మా యొక్క ప్రయోజనాల కొరకు భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని కాపాడుకోవడానికి మేమందరం కూడా సమీకృతమై మరో ఉద్యమానికి నాంది పలకడానికి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। కాబట్టి ఈ విషయం లోపల దేనికైనా సిద్ధమే మా సమాజం కొరకు అనొక నినాదంతోని ముందుకు సాగాల ఉద్దేశం చేత ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఇవాల సమాజములో మా ఉనికి ప్రశ్నార్థకమైనప్పుడు ఎవరి దారవాలు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది। మాకు కూడా ఓటు బ్యాంక్ ఉన్నది సమాజం లోపల, మేము కూడా నాయకత్వం వహిస్తున్న సంఘాలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఉన్నాయి। మేము ఇప్పుడు కూడా ఏ కులాన్ని గాని ఏ మతాన్ని గాని వ్యతిరేకించినటువంటి సందర్భాలు లేవు। కాబట్టి ఈ విషయం చర్చించడానికి ఈ రోజు ఈ యొక్క ఐదు కులాల సంఘాల నాయకులందరం కూడా ఏకీకృతమై ఇక్కడ రావడం జరిగింది। ముందుగా జైపాలరెడ్డి గారు అందరి పేర్లు కూడా చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా। రెడ్డి వెలమ వైశ బ్రాహ్మణ కమ్మ మార్వాడి ముస్లిం మైనారిటీ అందరం కూడా ఏమంటంటే అనేక సంవత్సరాల యొక్క పోరాట ఫలితంగా ప్రధానంగా అన్ని రాష్ట్రాలలో కూడా ఓసీలు రకరకాల ఉద్యమాలు నడిచినాయి। మహారాష్ట్రలో ఉద్యమం జరిగింది, రాజస్థాన్లో జాట్ల ఉద్యమం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో కాపుల ఉద్యమం జరిగింది, మన తెలంగాణలో ఓసీ ఉద్యమం। ఇప్పుడైతే నేను పేర్కొన్నటువంటి అన్ని సంఘాలం కలిసి 2017 కాకతీయ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లోపల సుమారు 50,000 మందితోటి పెద్ద సభ జరిపినాం, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే। దేశంలో జరిగినటువంటి అన్ని ఉద్యమాలతోటి మనవంతు బాధ్యత కూడా ఇక్కడ చేసినాం। ఈరోజు ఈ సమావేశానికి ఉపేంద్ర శర్మ గారు, సత్యమోహన్ గారు, కమ్మ సంఘం నుంచి ప్రసాద్ గారు, అట్లాగే వైశ్య సంఘం నుంచి దుబ్బ శ్రీనివాసు, వంగేటి అశోక్ గారు, రెడ్డి సంఘం నుంచి గోపు జయపాల్ రెడ్డి, రాధారం సంజీవరెడ్డి అందరం కూడా పాల్గొనడం జరిగింది। అయితే అందరం కూడా పాల్గొన్నాం। మేము ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు, అనుకూలం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు, అనుకూలం కాదు। అగ్రవర్ణాలలో కూడా చాలామంది పేదలు ఉన్నారు, ఆ పేదలకు న్యాయం చేయమని చెప్పి అనేక సంవత్సరాలు పోరాటం చేసినాం। కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో కూడా అధ్యయనం చేసి వాస్తవంగా అగ్రవర్ణాలలో కూడా చాలామంది పేదలు ఉన్నారు, వారు నష్టపోతున్నారు, అధ్యయనం చేశారు, వారు మొత్తం అధ్యయనం చేసి గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా 49% ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ ఉన్నటువంటి రిజర్వేషన్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అగ్రవర్ణ పేదలకు 10% జనరల్ కోటాలో 10% రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు। దురదృష్టం ఏమిటంటే ఈ మధ్య కాలంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయమని చెప్పి గవర్నర్ గారికి ముఖ్యమంత్రి గారికి మెమోరాండాలు ఇవ్వడం ఏదో రకంగా ఒక రకమైన కుట్ర జరగబోతున్నది,
మరి అనేక సంవత్సరాలు చేసినటువంటి పోరాటం చేసి సాధించుకున్న దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజున ఈ అగ్రవర్ణ పేదల యొక్కకు నాయకత్వం వహిస్తున్నటువంటి ఓసి సంఘాల మీద ఉంది కాబట్టి ఈ రోజున ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం లోపల మేము దీని కొరకు ఎంతటికైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాము అట్లాగే రాష్ట్రవ్యాప్త యొక్క ఉద్యమాన్ని మేము తీవ్ర స్థాయిలో ముందుకు తీసుకుపోతాము ఈ ఇంకా పూర్తి స్థాయిలో కూడా అమలు చేయాలి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి దీని కొరకు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఉండాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము దీని కొరకు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కమిషన్ వేయాలని చెప్పి గవర్నర్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మేము ప్రతిదినం పోయి కలిసి విజ్ఞాపన పత్రం కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతది కాబట్టి ఈ ఈడబ్ల్యూఎస్ యొక్క ఈ హక్కుల సాధనలో అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తాం అని చెప్పి మీ ముందు తెలియపరచడం జరుగుతుంది ఈడబ్ల్యూఎస్ పోరాటం చేసిన సందర్భంలో బ్రాహ్మణ పరిషత్తు ఏర్పాటు చేయడం జరిగింది అదే సందర్భంలో ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ వైశా కార్పొరేషన్ కమ్మ కార్పొరేషన్ ఇస్తామని చెప్పి కూడా కేబినెట్ ఆమోదం పొందింది ఒక వైశా కార్పొరేషన్కు మాత్రమే పాలకవర్గం చైర్మన్ ప్రకటించారు అట్లాగే కమ్మ సంఘానికి రెడ్డి సంఘానికి కార్పొరేషను ఇవన్నీ కూడా అన్ని సంఘాలకు కూడా విధి విధానాలతో పాటు దానికి సంబంధించిన డబ్బులు కేటాయించాలి పాలకవర్గాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మేమందరం సంఘటితంగా ఉండి మరో ఉద్యమానికి శ్రీకారం చుడదామని చెప్పి మీ ముందు మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు గంగవరపు శ్రీరామకృష్ణ ప్రసాద్ కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఒక 10 సంవత్సరాల క్రితం వరకు నుండి ఓసీ జేఏసీగా మేము ఈ ఓసీలోని అగ్రవర్ణాలను పేదవారికి కూడా రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఒక 10 సంవత్సరాలు ఉద్యమం చేసిన ఫలితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ 10% రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సంవత్సరం పాటు దీన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే కూడా మరోమారు ఉద్యమం చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా మా ఓసీజేఏసి ప్రయత్నం చేసి దాన్ని సాధించుకున్నాం అలాగే మేము ఏ కులాలకి వ్యతిరేకం కాదు పేదవారు ఎక్కడున్నా కానీ వారి గవర్నమెంట్ ద్వారా ఆర్థికంగా కానీ రిజర్వేషన్ల పరంగా కానీ వారికి సహాయ సహకారాలు అందాలి అనే ఉద్దేశంతోనే మేము ఏ ఉద్యమాలు చేసినా కానీ చేయటం జరిగింది అలాగే ఆ ఉద్యమం ఫలితంగా వచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని రద్దు చేయాలనే సంకల్పంతో కొంతమంది ప్రయత్నం చేయడాన్ని మేము ఖండిస్తూ అలాగే వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేము మీలోని పేదవారికి కానీ మీ రిజర్వేషన్స్ కానీ మేము వ్యతిరేకం కాదు మీ రిజర్వేషన్స్ కూడా మీకే ఉన్నాయి మాకు ఇచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ని మాకు కంటిన్యూ అయ్యే విధంగా మీరు కూడా సహకరించండి మీకు ఇంకేమైనా కావాలంటే మేమందరం కూడా వచ్చి మీ హక్కుల కోసం కూడా కలిసి మనందరం కలిసి మీలోని పేదవారికి కానీ మీ రిజర్వేషన్స్ కోసం కానీ పోరాటానికి మేమందరం ముందుండమని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈడబ్ల్యూఎస్ అమలు కొరకు గతంలో చేసిన పోరాటాలని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషను ఓసీజేఏసి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమంలో దృష్టిలో పెట్టుకొని దాన్ని కేటాయించడం అనేది జరిగింది ఈరోజు ఓసీలో కూడా చాలామంది పేదలు ఉన్నారు ఆ పేదలను దృష్టిలో పెట్టుకుని చేసిన పోరాటాన్ని ఫలితంగా ఈడబ్ల్యూఎస్ ఏర్పాటు చేస్తే దాన్ని కొంతమంది కావాలని ఈ మధ్యకాలంలో కొన్ని 1-2 కాజు చూపెట్టి ఈ పిల్లలకు తక్కువ మెరిట్ వచ్చినా కూడా వాళ్లకు ఈడబ్ల్యూఎస్లో కోటాలు వచ్చినాయని చెప్పని చూపెట్టడం జరుగుతుంది ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కరు పేదలు ఉన్నారని చెప్పనే రాజ్యాంగాన్ని నిర్మించిన పరిస్థితి మనకు తెలుసు కానీ ఈరోజు పేదరికంలో ఉండే ఆ ఓసీల పిల్లలకు కూడా ఈడబ్ల్యూఎస్ రాజ్యాంగంలో కల్పించిన హక్కే తప్ప ఇంకోటి కాదు అట్లాంటి హక్కులను కాలరాసే ప్రయత్నం కనుక చేస్తే ఈరోజు చేతులు ముడుచుకొని ఈరోజు ఎవరు కూడా ఓసీ ఉన్న పరిస్థితి ఉండదు రేపు రాబో కాలంలో ఈడబ్ల్యూఎస్ వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తే మేము వాళ్ళకు వ్యతిరేకం కాదు ఎవరో కుల మత ప్రాంత అట్లాంటి
మత ప్రాంతాలకు కూడా మేము భిన్నం కాదు మేము అందర్నీ కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పటికే ఈ రోజు ఓసీ లో ఉండబడే వాళ్ళంతా కూడా అనేక సేవా కార్యక్రమాలు ఈ రోజు చేస్తా ఉన్నారు ఎందుకు అని చెప్పంటే పేదరికంలో ఉన్న వాళ్ళకే ఈ రోజు సేవా కార్యక్రమాలు చేస్తాం కుల మతాలకు అతీతంగా రేపు రాబో కాలంలో కూడా తప్పకుండా ఈడబ్ల్యూఎస్ కోసం మేము అందరం కూడా ఐక్యంగా ఉండి అనేక పోరాటాలు చేసి దాన్ని రక్షించుకుంటే అవసరం కూడా దాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాం అని చెప్పడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే చివరికి అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఈ కార్పొరేషన్లు కూడా ఎక్కడ దాకా ఉన్నాయని చెప్పంటే ఆఫీసుల వరకే పరిమితమైనవి ఆఫీసులలో కూడా చైర్స్ కూడా లేని పరిస్థితి ఉంది పేరుకు కార్పొరేషన్లు దాంట్లో చూస్తే బడ్జెట్ నిల్లు ఇప్పటికి కూడా దాన్ని ఎప్పుడైతే కార్పొరేషన్ కేటాయించిన వాళ్ళకు ఉందో దానికి కోట్లాది రూపాయలు నిధులు కేటాయించి పేదలకు ఉపయోగపడే ప్రయత్నం చేయాలి రెండవది ఏ కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేయకుండా ఉన్నారో వాటిని తక్షణమే అమలు చేయాలని చెప్పని కూడా డిమాండ్ చేస్తాం ఎప్పుడు కూడా ఏ కులానికో ఏ వర్గానికో మేము విభిన్నంగా కూడా ఎప్పుడు ప్రచారాలు చేయలేదు ఎవరి హక్కుల కొరకు ఎవరి సాధన కొరకు వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అవి అందిపుచ్చుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారు దాంట్లోనే ఈడబ్ల్యూఎస్ గురించి మరి అందరం ఉద్యమించడం దాన్ని మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం దాన్ని రిలీజ్ చేయడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం అవసరమో తెలియదు కొంతమంది పనిగట్టుకొని మరి పేరు కొరకు ప్రఖ్యాతుల కొరకు వాళ్ళ ఊపు కొరకు మాట్లాడుతుండదు తప్ప అది వాళ్ళకు కూడా తెలుసు క్యాన్సల్ కాదని కావున మే అందరికీ ఒకటే తెలియజేస్తున్నాం ఏంటంటే మీకు ఏదన్నా కావాలంటే మాకు ఇది కావాలని కొట్లాడను కానీ వచ్చిన వాళ్ళకి అది ఎందుకు ఇచ్చిల్లని కొట్లాడు ఇది సమంజసం కాదు అది ఎవరైతే ఉద్యమం చేస్తుందో వాళ్ళకి ఇది ఒక డిమాండ్ రూపకంగా మేము చెప్తున్నాం అది గమనించాలి మేము ఎదుటోళ్ళని ఎవరిని కూడా కించపరచలేము ఎదుటోళ్ళని మీకు ఎందుకు ఇచ్చిన మాకు ఎందుకే లేదని మేము అనలేము ఇన్నేళ్ల బట్టి మీకు ఎన్నో రిజర్వేషన్లు వచ్చినాయి మేము ఎక్కడ కూడా ఏమనలే ఏదో ఈడబ్ల్యూఎస్ ఆ అగ్రవర్ణాల పూటకు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళకి ఇచ్చిన దాన్ని వాళ్ళ వాళ్ళు ఉద్యమించడం కరెక్ట్ కాదు దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఇటువంటి మాటలను కట్టిపెట్టే విధంగా ఉంచి మరి దీన్ని కనుక రద్దు చేస్తామని ఇట్లనే ఉంటే యూసీజేఏసీ కూడా ఇప్పుడు సోదరులు అందరూ చెప్పినట్టు మేము కూడా ఉద్యమం చేయక తప్పది ఎంత దూరమైన పోవడానికి రెడీ ఉన్నాం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు లేదా అన్ని రిజర్వేషన్లు రద్దు చేయండి ఆర్థిక ప్రతిపాదికగా రిజర్వేషన్లు పెట్టండి ఉన్నోడు లేనోడు రెండే ఒకటే ముచ్చట ఇప్పుడు బీహార్లో 50% రిజర్వేషన్స్ ఇస్తే ఏమైంది హైకోర్టు కొట్టేసింది అక్కడ మీ హక్కుల గురించి మేము ఎక్కడ అడ్డుపడతలేం కదా మా హక్కుల విషయంలో మీరు సాధించుకున్న విషయం లోపల మీరు విధమైన ప్రయత్నాలు చేయడం దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే కోరుతున్నాం సెక్రటేరియట్లో ఈడబ్ల్యూసీ విషయంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ నియమించి ప్రతిరోజు కూడా ఇది సమీక్ష నిర్వర్తించాలి దీని మీద ప్రతిరోజు కూడా ఎక్కడెక్కడ రిజర్వేషన్స్ అమలు పడుతున్నాయో అగ్రవర్ణాల పేదలకు ఇచ్చిన దాని మీద ఒక సమీక్ష నిర్వర్తించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.